హాయ్ ఫ్రెండ్స్, ఒకరోజు ఉదయం బుద్ధ భగవానుడు తన శిష్యులకు ఉపన్యాసం ఇస్తూ ఉన్నాడు. అప్పుడే ఒక శిష్యుడు లేచి నిలబడి ఇతరుల మనసులోని ఆలోచనలు మనం తెలుసుకోగలమా అని అడిగాడు. దానికి బుద్ధ భగవానుడు నవ్వి, ఖచ్చితంగా తెలుసుకోగలం అని చెప్పాడు. అయితే అది ఎలా సాధ్యపడుతుంది అని శిష్యుడు అడిగాడు. ఈ విషయాన్ని నేను మీకు ఒక కథ ద్వారా వివరిస్తాను అని బుద్ధ భగవానుడు చెప్పాడు. కథను చెప్పడం ప్రారంభించాడు. ఈ విషయం ప్రాచీన కాలం నాటిదే. కౌశిక్ అనే మహర్షి ఉండేవాడు. అతను తర్వాత భారతదేశంలో చాలా ప్రసిద్ధి చెందాడు. అతను యువ సన్యాసిగా ఉన్నప్పుడు ఒకరోజు ఎప్పటిలాగే నదిలో స్నానం చేసి అడవిలోని ఒక చెట్టు కింద ధ్యానం చేయడానికి కూర్చున్నాడు. తన ముఖం కొంచెం పైకి ఉంచి ధ్యానం చేయడానికి ప్రయత్నించాడు. అదే చెట్టు మీద కూర్చున్న ఒక పక్షి తన మురికిని ఆ సన్యాసి యొక్క ముఖంపై పడేసింది. ఇది చూసిన సన్యాసికి ఉదయాన్నే చాలా కోపం వచ్చింది. ఎందుకంటే అతను నది నుండి స్నానం చేసి వచ్చి ధ్యానంలో మునిగిపోవడానికి ప్రయత్నించాడు. అయితే ఈ పక్షి వల్ల ఇప్పుడు మళ్లీ నదిలో స్నానం చేయాల్సి వచ్చింది. సన్యాసి కళ్ళు ఎర్రబడ్డాయి. అతను ఆ పక్షిని కోపంతో చూశాడు. అంతే, క్షణాల్లో పక్షి బూడిదగా మారింది. అది చూసిన ఆ సన్యాసికి గొప్ప మనశ్శాంతి కలిగింది. అతను తన తపస్సు శక్తి గురించి మిక్కిలి సంతోషించాడు. మళ్లీ నదిలో స్నానం చేసి ధ్యానం చేయడానికి కూర్చున్నాడు. మధ్యాహ్న సమయంలో అతను ఆహారం కోసం అడవికి సమీపంలో ఉన్న గ్రామంలో భిక్షం అడగడానికి బయలుదేరాడు. ఒక ఇంటి బయట నిలబడి భిక్షాందేహి అని అరిచాడు. లోపల ఉండే ఒక స్త్రీ, కాసేపు ఆగండి అని చెప్పి, నేను కాసేపట్లో వస్తున్నాను అన్నది. ఇది విన్న యువ సన్యాసికి కోపం వచ్చింది. ఎందుకంటే ఈ తెల్లవారుజామున అతను తన కళ్ళతో తనను ఇబ్బంది పెట్టిన పక్షిని కాల్చి బూడిద చేశాడు. ఈ సంఘటన అతనిలోని గర్వాన్ని పెంచింది. అతను మరొకసారి భిక్షాందేహి అని అరిచాడు. దయచేసి కాసేపు ఆగండి, నేను వస్తున్నాను అని లోపల నుంచి మళ్ళీ అదే స్త్రీ గొంతు వినిపించింది. ఈ మాటలు విన్న తర్వాత ఆ యువ సన్యాసికి కోపం రెట్టింపైంది. ఇంకోసారి భిక్షాందేహి అని బిగ్గరగా అరిచాడు. అప్పుడే లోపల నుంచి ఆ స్త్రీ భోజనం ప్లేట్ తీసుకుని బయటకు వచ్చింది. నేను దైవిక శక్తులు కలిగిన గొప్ప సన్యాసిని అని ఆ స్త్రీపై అరిచాడు. నాలాంటి సన్యాసిని వేచి ఉండేలా చేయడానికి నీకు ఎంత ధైర్యం అని కోపంగా అన్నాడు. దీని గురించి ఆ స్త్రీ మాట్లాడుతూ, మీరు దేనికి తొందరపడుతున్నారు? నేను నా భర్తకి ఆహారం తినిపిస్తున్నాను. అతను అంధుడు, ఏమీ కనిపించదు. కానీ మీరు కొద్దిసేపు వేచి ఉండవచ్చు. యువ సన్యాసి కోపంతో ఆ స్త్రీని చూశాడు. అప్పుడు ఆ స్త్రీ, అలా కోపంగా చూస్తే బూడిదవ్వడానికి, నేనేమి ఆ చిన్న పక్షి లాంటిదాన్ని కాదు అన్నది. ఆ మాట వినగానే ఆ సన్యాసి ఆశ్చర్యపోయాడు. వెంటనే ఆ యువ సన్యాసి, ఈ విషయం నీకెలా తెలుసు అని అడిగాడు. దానివల్ల ఎటువంటి లాభం లేదు అని ఆ స్త్రీ చెప్పింది. ఆ దట్టమైన అడవిలో ఎవరూ లేరు. అయినప్పటికీ పక్షి గురించి ఈ స్త్రీకి ఏ విధంగా తెలిసిందే అని సన్యాసి మనసులో ఆలోచించసాగాడు. సన్యాసి మరొక్కసారి అడిగాడు, దయచేసి మీకు ఎలా తెలిసిందో చెప్పండి. అప్పుడు ఆ స్త్రీ, ఈ విషయాన్ని తెలుసుకోవడం వల్ల ఎటువంటి లాభం లేదు అని మళ్ళీ చెప్పింది. మీరు ఎటువంటి స్థితిలో ఉన్నారంటే ఇప్పుడు మీకు ఏమీ కనిపించదు అని చెప్పింది. మీరు నన్ను శిష్యునిగా స్వీకరించండి అని తన హస్తాల్ని జోడించి ఆ స్త్రీని అడిగాడు. నేను ఒక గృహిణిని, నేను ఎవరిని శిష్యులుగా స్వీకరించలేను అని ఆమె సమాధానం చెప్పింది. కానీ నా గురువుగారి యొక్క వివరాలు మీకు ఖచ్చితంగా ఇస్తాను, మీరు వారి యొక్క శిష్యులుగా మారవచ్చు అని చెప్పింది. తన మాట ప్రకారం గురువుగారి యొక్క చిరునామాను ఆమె ఆ యువ సన్యాసికి ఇచ్చింది. ఆ చిరునామా ప్రకారం వెతుక్కుంటూ ఒక నగరానికి చేరాడు. అలా చూసుకుంటూ కషాయాలకు చెందిన వాడకు చేరాడు. అన్ని వైపులా వేలాడుతున్న మాంసాన్ని చూసి, నేను తప్పు చిరునామాకు వచ్చానని అతను అనుకున్నాడు. కానీ చిరునామాలోని ప్రకారమే వచ్చాడు. అతను ఒక సన్యాసి మరియు బ్రాహ్మణుడు. కషాయాలకు చెందిన వాడను చూడటం పాపంగా భావిస్తాడు. అలాంటి నేను కషాయిని నా గురువుగా చేసుకోలేను. కానీ ఇప్పటికీ అతను అక్కడే ఉండిపోయాడు. అతను ఆలోచించాడు, నేను ఒక బ్రాహ్మణుణ్ణి, ఒక కషాయిని నా గురువుగా చేసుకోలేను. కానీ ఇప్పటికీ అతను అక్కడే ఉండిపోయాడు. అతను ప్రజల్ని అడగ్గా వారు ముందు దుకాణం వైపు సైగలతో చూపించారు. అందులోకి వెళ్ళి చూడగా ఆ వ్యక్తి యొక్క శరీరం పూర్తిగా రక్తం అంటుకొని ఉంది. మరియు నాలుగు వైపులా మాంసం ముక్కలు వేలాడదీసి ఉన్నాయి. ఆ వ్యక్తి శ్రద్ధగా తన పని చేసుకుంటూ ఉన్నాడు. ఈ సన్యాసి అతన్ని చూస్తూ, నేనొక బ్రాహ్మణుణ్ణి, వేదాల్ని తెలిసిన వాణ్ణి, అలాంటి నాకు ఈ వ్యక్తి ఏం నేర్పించగలడు అని తన మనసులో అనుకోసాగాడు. నేనొక కషాయివాడికి శిష్యుడిగా మారలేను అని నిశ్చయించుకుని వెనుదిరిగి బయలుదేరాడు. ఇంతలో ఆ వ్యక్తి సన్యాసిని పేరు పెట్టి పిలిచాడు. మహాత్మా కౌశిక్, మిమ్మల్ని ఆ స్త్రీ ఇక్కడికి పంపించింది కదా అన్నాడు. తన పేరును ఇప్పటి వరకు ఎవరితో చెప్పని ఆ యువ సన్యాసి ఆ వ్యక్తి తనను ఎలా పిలవగలిగాడు అనే ఆశ్చర్యంతో బొమ్మలా నిలబడిపోయాడు. ఆ వ్యక్తి, మీరు కొద్దిసేపటి వరకు వేచి ఉండండి, నా పని ముగించుకున్న తర్వాత ఇంటికి వెళ్ళి మాట్లాడుకుందాం అని సన్యాసితో చెప్పాడు. సన్యాసి అతని కోసం నిరీక్షించసాగాడు. కొద్దిసేపటి తర్వాత ఆ వ్యక్తి తన పని ముగించుకుని సన్యాసిని తీసుకుని తన ఇంటికి వెళ్ళాడు.
అతను సన్యాసిని కాసేపు కూర్చోమని చెప్పి స్నానం చేసి తిరిగి వచ్చాడు. నేను నా తల్లిదండ్రులకు సేవ చేసుకోవడానికి వెళ్తూ ఉన్నాను, మీరు మరి కాసేపు ఇక్కడే వేచి ఉండండి అని అతను వెళ్ళాడు. అతను తన తల్లిదండ్రుల వద్దకు వెళ్ళి సేవ చేసి వారికి ఆహారాన్ని తినిపించి తిరిగి వచ్చి యువ సన్యాసి దగ్గర కూర్చున్నాడు. అతను, మీ ప్రశ్న ఏమిటో చెప్పండి అని యువ సన్యాసిని అడిగాడు. తెల్లవారుజామున ఆ మహిళకు పక్షి గురించి మరియు నేను రాకముందే నా గురించి మీకెలా తెలుసు అని ఆ యువ సన్యాసి అడిగాడు. ఆఖరికి నా పేరు కూడా మీకు తెలుసు, ఇవన్నీ మీకు ఎలా తెలుస్తున్నాయి, నేను కూడా ఆ పద్ధతిని తెలుసుకోవాలనుకుంటున్నాను అని సన్యాసి చెప్పాడు. ఆ వ్యక్తి అన్నాడు, ఇది చాలా సులభం, పూర్తి భాగస్వామ్యం మరియు శ్రద్ధతో ఏదైనా పనిచేయండి, అది ఏ పనైనా సరే. ఆ మహిళ తన అంధుడైన భర్తని చూసుకుంటోంది, ఆమె పూర్తి అంకితభావంతో మరియు ప్రమేయంతో ఎటువంటి లోటు లేకుండా పనిచేస్తోంది. నేను నా తల్లిదండ్రులకు సేవ చేస్తూ ఉన్నాను, నేను చాలా జాగ్రత్తగా సేవ చేస్తాను, అందులో ఎటువంటి చిన్న పొరపాటు కూడా చేయను. నేను కషాయి పని ఎంచుకున్నాను, జంతువులకు తక్కువలో తక్కువ బాధ కలిగించి వధిస్తాను. నేను ఇలా చేయకుంటే మరొకరు చేస్తారు, జంతువులను చంపే ముందు వారు ఎంత బాధ పెడతారో తెలియదు. నేను ఈ పనిని ఉత్తమ మార్గంలో చేయగలనని అనుకుంటున్నాను, కాబట్టి మీరు ఏ పని చేసినా సరే దయ, పూర్తి ప్రమేయం మరియు శ్రద్ధతో చేయండి. మనం ఏదైనా పనిని ఇలా చేసినప్పుడు మన సొంత ఆలోచనలు ప్రశాంతంగా ఉంటాయి. ఎప్పుడైతే మన ఆలోచనలు ప్రశాంతంగా ఉంటాయో అప్పుడు మన చుట్టూ ఉన్న వారి మనసులో నడిచే ఆలోచనలను మరియు వారి గురించి కూడా తెలుసుకోగలుగుతాం. ఎలా అంటే, ఆ స్త్రీ మీ ఆలోచనలని చదివినట్టు అన్నాడు. ఇది విని, నేను మనస్సులోని ఆలోచనలను చదవడం నేర్చుకుంటే నాకు కూడా ప్రజల మనసులో ఏముందో తెలుస్తుంది అని ఆ సన్యాసి అనుకున్నాడు. అదేవిధంగా ఆ కసాయి అతని మనస్సులోని ఆలోచనలని ఎలా చదివాడో గ్రహించాడు. ఈ చిన్న కథ ద్వారా చాలా నేర్చుకోవచ్చు. అదేంటంటే, ప్రతి పనిని పూర్తి కరుణతో చేయాలి మరియు ప్రతి పనికి మన ప్రత్యేకతను జోడించాలి. అంతేకాక పని పూర్తి అంకితభావంతో చేయాలి. ఆ వ్యక్తి తన కషాయి పనిని కూడా చాలా కరుణతో చేయడం జరిగింది. ప్రతి పనిని మనం ఇష్టంతో చేయాలి. తల్లిదండ్రులు తమ బిడ్డను ప్రేమిస్తాడు, పిల్లవాడు అనారోగ్యంగా ఉంటే మరియు చేదు మందుల్ని తీసుకోకూడదు అనుకుంటే తల్లిదండ్రులు బలవంతంగా అయినా మందుల్ని ఇస్తారు, ఎందుకంటే ఆ సమయంలో అతనికి అవి చాలా ముఖ్యమైన విషయం. మనం ఏదైనా పనిని పూర్తి కరుణతో చేస్తే బహుశా మనం ఆ పనిని ఉత్తమంగా చేయగలం అని కథ సారాంశం. కాబట్టి ఏమైనా చేయండి, దానికి పూర్తి శ్రద్ధ మరియు భక్తిని జోడించండి. దీనివల్ల మీ జీవితంలో ఉన్నతమైన స్థానాన్ని చేరుకోవచ్చు. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఈ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.